తెలుగుదేశం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం అభివృద్ధి చేయలేని వ్యక్తి మూడు రాజధానులు వద్దని చెప్పే హక్కు లేదని వైఎస్ఆర్సిపి కర్నూలు జిల్లా అధ్యక్షులు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో నిర్వహించిన ఏపీ సీఎం కప్ పోటీల ఎంపిక కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు విద్యార్థులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వై బాలనాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మూడు రాజధానులు చేసి తీరుతాడని ధీమా వ్యక్తం చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 ఏళ్ల రాజకీయం అని చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో విచక్షణ రహితంగా మాట్లాడటం చాలా సిగ్గుచేటు. టీడీపీ నాయకులు, విధిగుండాల జేఏసీ నాయకులు న్యాయవాదులపై దాడి చేయడం సరికాదని మండిపడ్డారు. 2024లో మరోసారి సీఎం జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని సీమ ప్రజల చంద్రబాబుకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎందుకంటే అలాంటి పద్ధతుల్లో పోకూడదు. ఆయన ఒక 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి ఈరోజు చిల్లర్ రౌడీలుగా ఆయన మాట్లాడుతుంటే ప్రజలు చాలా నిజంగా ఆశ్చర్యపోయారు. నేను ఏంది ఈయన ముఖ్యమంత్రిగా పనిచేసి రౌడీజల్గా మాట్లాడుతున్నాడు, బట్టలు కొడతా అంటాడు, మిమ్మల్ని చూస్తా మీ అంత చూస్తా నిన్నే రమ్మంటే వస్తా మీ దగ్గరకని కొట్లాడికి రెడీ అయ్యాడు తప్ప వాళ్ళకి సంబంధించి వాళ్ళకి నచ్చ చెప్పే ఆలోచనలు ఆయన లేడు. తప్పకుండా మూడు రాజధానులు అయితే చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తు పెట్టుకోండి, మీరు ఏమి చేయలేదు. ప్రజల్ని మీరు ఏమి ఆటలు మాట్లాడదని మీకు ఇబ్బందికరంగా ఉంటుంది తప్ప మాకేం నష్టం లేదు, మీకే నష్టం అని చెప్తున్నాను. తప్పకుండా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇంకోసారి ప్రజలు బుద్ధి చెప్పబోతుంటా 2024 తెలియజేసుకున్నాను. ఆయన కుప్పాన్ని ఆయన సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని వ్యక్తి ఈ రోజు రాజధానులు వద్దండం ఆయనకి ఏం సంబంధము. తప్పకుండా మూడు రాజధానులు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకుంటాడు. తప్పకుండా మూడు రాజధానులు కూడా వస్తాయని తెలుస్తూ ఈ రోజు ఈ ప్రెస్ మీట్, ఎందుకంటే విద్యార్థులు ఎన్ని విచిత్రంగా తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు కొట్టడం జరిగింది. చాలా బాధాకరంగా ఉంది ఈ రోజు నిజంగా అందరికి. ఎందుకంటే అలాంటి పద్ధతుల్లో పోకూడదు. ఆయన ఒక 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి ఈరోజు చిల్లర్ రౌడీలుగా ఆయన మాట్లాడుతుంటే ప్రజలు చాలా నిజంగా ఆశ్చర్యపోయారు. నిన్న ఏంది ఈయన ముఖ్యమంత్రిగా పనిచేసి రౌడీజల్గా మాట్లాడుతున్నాడు, బట్టలు కూడా కొడతా అంటాడు, మిమ్మల్ని చూస్తా మీ అంత చూస్తా నిన్నే రమ్మంటే వస్తా మీ దగ్గరకని కొట్లాడికి రెడీ అయ్యాడు తప్ప వాళ్ళకి సంబంధించి వాళ్ళకి నచ్చ చెప్పే ఆలోచనలు ఆయన లేడు. తప్పకుండా మూడు రాజధానులు అయితే చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తు పెట్టుకోండి, మీరు ఏమి చేయలేదు. ప్రజల్ని మీరు ఏమి ఆటలు మాట్లాడదని మీకు ఇబ్బందికరంగా ఉంటుంది తప్ప మాకేం నష్టం లేదు, మీకే నష్టం అని చెప్తున్నాను. తప్పకుండా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇంకోసారి ప్రజలు బుద్ధి చెప్పబోతుంటారు 2024 తెలియజేసుకున్నాను. జై జగన్.